హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వల్డ్ ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం అయితే మనకు ఉంది వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బడి భాష ధోరణి అని విలీనంతో తెలుగు మాధ్యమానికి మంగళం పాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి విలీన ఉత్తర్వులను సవరించిన ప్రభుత్వం అంటే మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్స్కి పంపిస్తూ పంపించడం జరుగుతూ ఉంది ఆ విలీన ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది ప్రాథమిక స్కూల్స్ నుంచి ఈ మూడు నుంచి ఐదో తరగతులని హై స్కూల్స్కి హై స్కూల్స్లో మిళితం చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే అక్కడ హై స్కూల్స్లో టీచర్ల ఉపాధ్యాయ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది ఇక ప్రాథమిక స్థాయిలో టీచర్ నిష్పత్తి తొలుత ఇరవై అంటే ఒక టీచర్కి ఇరవై మంది విద్యార్థుల్ని కేటాయించడం జరిగేది దాన్ని ఇప్పుడు వన్ ఈస్ టు ముప్పైగా మార్చిన వైనం ఉన్న టీచర్లతో రెండు మీడియాల నిర్వహణ కష్టంగా మారిపోతుంది ఇక డిఎస్సి ఆలోచనే చేయని రాష్ట్ర ప్రభుత్వం విలీనంతో టీచర్ పోస్టులకు పూర్తిగా తెర ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇంకా ముఖ్యమైన అంశం అయితే ఇక్కడ గమనిస్తా గమనించవచ్చు మనం ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశాక ప్రాథమిక స్థాయిలో వన్ టు ట్వంటీ నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని గత నవంబర్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కానీ రెండు రోజుల క్రితం ఇచ్చిన తాజా ఉత్తర్వుల్లో ఈ నిష్పత్తిని వన్ ఈస్ టు థర్టీగా నిర్ణయం సవరించారు అంటే ఉన్న ఉపాధ్యాయ పోస్టులనే సర్దేసి ఇక డిఎస్సీకి మంగళం పాడేద్దామా అనే ఉద్దేశమా అని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ క్రమంలో తెలుగు మాధ్యమాన్ని కూడా పూర్తిగా ఎత్తేసే ప్రయత్నమా అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు డిఎస్సికి తిరోధకాలు ఇవ్వడానికి చేపట్టారని భావిస్తున్న విలీన ప్రక్రియ పిల్లలకు బడినే కాకుండా మాతృభాషను దూరం చేయనుందా వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ అంశాన్ని మనం చూసినట్లయితే మరి ఓ స్టూడెంట్ టీచర్ రేషియో అనేది ఆల్రెడీ నిర్ణయించబడింది ప్రాథమిక స్కూల్స్లో వన్ ఈస్ టు ట్వంటీగా ఉండాలని చెప్పేసి ఇంతకుముందు అన్నారు ఆ విధంగా చూసినట్లయితే నలభై మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లని అరవై మంది ఉంటే ముగ్గురు టీచర్లు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అరవై మంది టీచర్లు ఉంటే సారీ అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లని తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి వన్ ఇస్టు థర్టీగా దాన్ని చేయడం జరిగింది ఆ విధంగా ఉన్న టీచర్లని ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి సర్దేసి మరి డిఎస్సి ఇచ్చే ఇవ్వడానికి ఆటంకంగా ఏర్పడబోతుంది ఆ విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఇందులో ఇచ్చిన న్యూస్ కొంతవరకు నిజమే కావచ్చు ఏమో కానీ మొత్తం ఏంటంటే డిఎస్సి మాత్రం కంపల్సరీగా ఇవ్వడం జరుగుతూ ఉంది డిఎస్సి అయితే వస్తుంది దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ఈ సంవత్సరం కంపల్సరీగా డిఎస్సి అయితే వస్తుంది ఏ విధంగా సర్దినప్పటికీ టీచర్ల కొరత అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పటికే మరి ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి మినిమం ఇద్దరు టీచర్లు ఉండాలనేది రూల్ కాబట్టి కంపల్సరీగా ఏకోపాధ్యాయ టీచర్లు ఎక్కడైతే ఉన్నారో ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా టీచర్ల నియామకాలు జరగాల్సి ఉంటుంది అంతేకాకుండా హై స్కూల్స్లో పిల్లల సర్దుబాటు జరిగిన తర్వాత కూడా టీచర్ల కొరత కనిపిస్తూ ఉంది కాబట్టి సబ్జెక్టు టీచర్లు కూడా అధికంగా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్ అధికారంలోకి వస్తే మెగాడిఎస్సీ వేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి తీరా ముఖ్యమంత్రి అయ్యాక రెండున్నరేళ్ళైనా ఈ ఊసీ లేదు మెగాడిఎస్సీ సంగతి దేవుడేరుగు అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు భర్తీనే చేయడం లేదు ప్రాథమిక పాఠశాలను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం కూడా ఇక ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ లేకుండా చేసేందుకేనని అభిప్రాయం తొలి నుంచి వ్యక్తమవుతుంది తాజాగా మరి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సురేష్ కుమార్ పాఠశాల విలీనంపై ఇచ్చిన సవరణ మీరు గమనించినట్లయితే సవరణ ఉత్తర్వులు ఈ అనుమానాలను బలోపేతం చేస్తూ ఉన్నాయి ప్రాథమిక పాఠశాలల్లో మూడు నాలుగు ఐదు తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేసేస్తున్నారు తొలుత రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి దూరం ఉన్న పాఠశాలలను విలీనం చేస్తామన్నారు ఆ తర్వాత కిలోమీటర్ దూరం వరకు పంపించేశారు రాబోయే రోజుల్లో రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న పాఠశాలలను విలీనం చేసేస్తా చేయనున్నారని సమాచారం ఈ విలీనం వల్ల పాఠశాలలు దూరమై విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు ఈ విలీనం వల్ల అటు ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇటు ఉన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందని మరి కలు పలు కథనాలు కూడా రావడం జరిగింది దీనిపై నవంబర్లో నాటి పాఠశాల విద్య డైరెక్టర్ చిన్నవీరభద్రులు స్పందిస్తూ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి వన్ ఇస్ టు ట్వంటీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు కానీ ప్రస్తుత డైరెక్టర్ సురేష్ కుమార్ రెండు రోజుల క్రితం అర్ధరాత్రి తొలుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరణ ఉత్తర్వులతో ఒక సర్క్యులర్ జారీ చేశారు విలీనం తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో మిగిలే ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు వన్ ఈస్టు థర్టీ నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉంటే సరిపోతుందనే ఆయన దాంట్లో పేర్కొనడం జరిగింది వాస్తవానికి ఒకటి రెండు తరగతుల్లో తరగతికి ఒకరనే ప్రాతిపదికన ఉపాధ్యాయులు ఉండాలి ఒకటో తరగతిలో పదిహేను మంది రెండో తరగతిలో ఇరవై మంది ఉన్న తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఇద్దరు ఉండాలి కానీ ఇప్పుడు ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అంటే రెండు తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఒక తరగతిలో ఇరవై మంది ఇంకో తరగతిలో ఇరవై మంది ఉన్న రెండో ఉపాధ్యాయుడు ఉండరు రెండో తర రెండు తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాలి ఒక తరగతికి చెప్తుంటే ఇంకో తరగతి పిల్లలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది చాలా నిజంగానే ఈ పరిస్థితి మాత్రం చాలా దారుణం ఫ్రెండ్స్ ఇక రెండో ఆలోచన లేదు విలీనం తర్వాత ఉన్నత పాఠశాలలో ఉన్న ఎనిమిది ఎనిమిది తరగతులకు కలిపి తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉండాలని పాఠశాల విద్యా డైరెక్టర్ పేర్కొన్నారు ఇక్కడ మీరు చూస్తే ఉన్నత పాఠశాలలో అంటే హై స్కూల్స్లో ఉన్నటువంటి ఎనిమిది తరగతులకు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు నాలుగు ఐదు తరగతులతో వీటిని కలుపుకుని ఆ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా ఎనిమిది తరగతులు ఉంటాయి అక్కడ హై స్కూల్స్లో విలీనం జరిగినట్లయితే హై స్కూల్స్ ఎనిమిది తరగతులు ఉంటాయి ఎనిమిది తరగతులు కలిపి తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉండాలని పాఠశాల విద్యా డైరెక్టర్ పేర్కొన్నారు అంటే ఒక్కో తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడు ఉంటే ఇంకో ఉపాధ్యాయుడు మాత్రమే పైన ఉంటారు మరి ఇద్దరు ఉపాధ్యాయు ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు సెలవులో ఉంటే కొన్ని తరగతులకు ఉపాధ్యాయులే ఉండరు అంటే ఒకే సెక్షన్ ఒకే మాధ్యమం ఉంటేనే ఈ పరిస్థితి మరి ఒక తరగతిలో రెండు సెక్షన్లు రెండు మాధ్యమాలు ఉంటే పరిస్థితి ఏంటి ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తారు సరిగ్గా ఇదే ప్రశ్న ప్రభుత్వం క్రమంగా మరి తెలుగు మాధ్యమంను ఎత్తేస్తుందా అన్న అనుమానాలు కలిగిస్తుంది అసలు రెండో సెక్షన్ రెండో మాధ్యమం అన్న ఆలోచనే ప్రభుత్వం మధ్యలో లేదన్న విమర్శ వినిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మీరు గమనిస్తే ఇది చాలా వరకు రీజనబుల్గా అనిపిస్తుంది యాభై తొమ్మిది మందికి మించితే నేనట ఉన్నత పాఠశాలలో పదో తరగతిని తీసుకుంటే ఒక సెక్షన్కు నలభై మందికి మించి ఉండకూడదు హై స్కూల్స్లో మరి పదో తరగతి తీసుకుంటే ఒక సెక్షన్కి నలభై మంది మించి ఉండకూడదంటే ఇప్పటికే మన స్కూల్స్లో ఇంచుమించు అరవై ఎనభై మంది స్టూడెంట్స్ వంద మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఒక్కొక్క స్కూల్లో అంతకంటే ఎక్కువ మంది ఉంటే రెండో సెక్షన్ ప్రారంభించాలి కానీ పాఠశాల విద్యాశాఖ మాత్రం విద్యార్థుల సంఖ్య యాభై తొమ్మిదికి మించితేనే రెండో సెక్షన్ అన్న సూత్రాన్ని అనుసరించాలని అనధికారికంగా చెప్పేసినట్టు సమాచారం అంటే సెక్షన్లు పెరిగితే ఉపాధ్యాయులు కొత్తగా భర్తీ చేయాలి అలా పెంచే పని లేకుండా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ఒకే సెక్షన్లో సర్దుబాటు చేసేయాలని లోపాయకారిగా చెప్తుందని తెలుస్తుంది ఇక పదహారు మంది ఉండాల్సిన చోట తొమ్మిది మంది విలీనం తర్వాత ఉన్నత పాఠశాలలో అప్పటికే ఉన్న ఆరు నుంచి పదో తరగతిలో ఆరు నుంచి పదో తరగతితో పాటు ప్రాథమిక పాఠశాల నుంచి కలిసే మూడు నాలుగు ఐదు తరగతులు కూడా ఉంటాయి అంటే మూడు నుంచి పదో తరగతి వరకు మొత్తం ఎనిమిది తరగతులు ఉంటాయి ఈ ఎనిమిది తరగతుల్లోనూ రెండేసి సెక్షన్లు ఉంటే అంటే ఒక తెలుగు మీడియం సెక్షన్ ఒక ఆంగ్ల మీడియం సెక్షన్ ఉంటే ఒక్కో సెక్షన్కు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్న పదహారు మంది ఉండాలి కానీ ప్రభుత్వం మాత్రం ఎనిమిది తరగతులు కలిపి తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉంటే చాలంది మరి ప్రతి పాఠశాలలోనూ రెండు మీడియంలు ఉంటే ఒక్కో 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 తరగతిలోనూ రెండు సెక్షన్లు ఉండాల్సిందే ప్రభుత్వం మాత్రం ఆ మేరకు ఉపాధ్యాయులు ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు దీనివల్లే తెలుగు మీడియం ఎత్తేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మీరు గమనించినట్లయితే నిజంగానే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు గమనించినట్లయితే మరి చాలామంది విద్యార్థులు హై స్కూల్స్లో వెళ్తున్నారు అంటే ప్రైమరీ స్కూల్స్ నుంచి మూడు నాలుగు ఐదు తరగతుల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హై స్కూల్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ మంది విద్యార్థులు అక్కడ పెరుగుతూ ఉన్నారు అంతేకాకుండా గదులు ఇప్పటికే వాళ్ళకి సరిగా క్లాస్ రూమ్స్ అనేవి లేకపోవటం వలన అనేక చోట్ల క్లాస్ రూమ్లు కట్టాలని చెప్పేసి ప్రతిపాదనలు కూడా వస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మరి సెక్షన్ల సంఖ్య అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది ఆల్రెడీ తొమ్మిది మంది మాత్రమే సబ్జెక్ట్ టీచర్లు ఉండాలని చెప్పేసి కండిషన్ పెట్టడం జరుగుతూ ఉంది కానీ సెక్షన్లు పదహారు పదిహేడు సెక్షన్లు దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే టెన్త్ క్లాస్ చూస్తే కొన్ని స్కూల్స్లు వంద మంది నూట ఇరవై మంది కూడా ఉంటున్నారు అట్లాంటి చోట మరి మూడు నాలుగు సెక్షన్లు కూడా రాబోతూ ఉండబోతు ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా టీచర్లు ఉన్న టీచర్లు తొమ్మిది మంది టీచర్లోనే ఎక్కువ మంది మానేసినప్పుడు అంటే సెలవు మీద ఉన్నప్పుడు మరి ఆ సెక్షన్లను మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంది కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ టీచర్ల రిక్రూట్మెంట్ అనేది కంపల్సరీగా జరగ పెరగాల్సిన పరిస్థితి డిఎస్సి అనేది కంపల్సరీగా ఉండే పరిస్థితే కనిపిస్తూ ఉంది ఎంత సర్దుబాటు చేసినప్పటికీ కూడా విద్యార్థులు అధికంగా పెరగటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం సెక్షన్లు ఎక్కువగా ఎంత సర్దుబాటు చేసి సెక్షన్లు కుదించినప్పటికీ సెక్షన్ల సంఖ్య పెరగడం అనేది కంపల్సరీగా జరుగుతూ ఉంది అది తెలుగు మీడియం ఉన్నా లేకపోయినా లేదా మొత్తం ఇంగ్లీష్ మీడియమే అయినా సెక్షన్లు పిల్లలు ఎదుకంగా అధికంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అక్కడ మరి ఎక్కువ మంది టీచర్ల రిక్రూట్మెంట్ అనేది జరగాల్సిన అవసరం అయితే ఉంది ఆ విధంగా చూసుకున్నప్పుడు కంపల్సరిగా పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు మరి డిఎస్సి పోస్టులు అయితే కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ అధికంగా మీరు గమనించినట్లయితే ప్రైమరీ స్కూల్స్లో ఇంతకుముందు ప్రైమరీ స్కూల్స్ ఎస్జిటి పోస్టులు అధికంగా కనిపిస్తూ ఉండేవి అదే మోతాదులో దాంతో పోల్చినప్పుడు సబ్జెక్టు టీచర్లు అంటే స్కూల్ ఎస్టెండరీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్ల సంఖ్య అంటే పోస్టులు అనేవి తక్కువగా ఉండేవి కానీ ఇక మీదట అలా ఉండదు ఎందుకంటే రెండు సమానంగా ఇంచుమించు సమానంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఒకటే రెండు తరగతులు ప్రాథమిక స్కూల్లో ఉన్నప్పటికీ అక్కడ సెక్షన్లు బట్టి అక్కడ టీచర్లు తీసుకోవడం జరుగుతుంది ఆ విట్లాగో మూడు నుంచి పదో తరగతి వరకు హై స్కూల్స్లో కలపడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా సబ్జెక్టు టీచర్లను కూడా తీసుకునే ఛాన్సెస్ మెండుగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్